ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ 6 నెలల పాలనలకు సంబంధించి కూటమి సర్కార్ని ఆయన కామెంట్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలు ఏవైతే ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ రెండింటి మీద పోరాటం చేయటం వల్ల వైసీపీకి మళ్ళీ కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఇప్పుడు నేను ముందు ప్రస్తావించినట్టు అధికార పార్టీ చేసే తప్పులే ప్రతిపక్షానికి ఒక అసెట్గా మారుతాయని. ఉదాహరణ ఏంటంటే హామీలు, హామీల విషయంలో మిగతా వాళ్ళు ఎవరికి లేని అసెట్ జగన్కు ఉంటుంది. రెండు కారణాలు దానికి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన ఎంచుకున్న ప్రాధాన్యతల పట్ల చాలా రిజర్వేషన్స్ చాలా మందికి ఉన్నాయి. నిజానికి ఆ పద్ధతిలో పరిపాలన చేయొచ్చా చేయకూడదని నాకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ జగన్కి అందులో క్రెడిబిలిటీ ఉంది, ఓకే, చెప్పింది చేసినాడు అని. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసినాడు. ఆ హామీల అమలు పట్ల నాకు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ భిన్నాభిప్రాయాలు చెప్పారు కూడా చెప్పింది చేసినాడు అని ఒక ఇమేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. నెంబర్ 1, దానికి ఏం చేశాడు, ఏకంగా ఒక వ్యవస్థ సృష్టించాడు. గ్రామ సచివాలయాలు, 1,30,000 మంది ఎంప్లాయీస్, వాలంటీర్లు, 2 లక్షల చిల్లర, దాదాపు 3-4 లక్షల మంది ఒక గవర్నమెంట్కి సమాంతర వ్యవస్థ సృష్టించి హామీల అమలు కోసం వ్యవస్థాగత ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాపులర్ గా ముందు తీసుకెళ్లాడు. చంద్రబాబు గారిని నమ్మొద్దు 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 అని. మీకు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో ఆయన మేనిఫెస్టోని చూపించాలి, ఆయన చంద్రబాబు మేనిఫెస్టోని చూపించుకున్నాడు. ఆయన అమలు చేయడం అమలు చేయడం అమలు చేయడం, ఈ రెండింటి వల్ల ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు అది మారుమోగుతూ ఉంటుంది కదా. ఎన్నికలకు ముందు కూడా ఈ హామీలు అమలు ఇప్పుడు కూడా రెండు రాజకీయ పార్టీల మీద, అశోక్ గారు నీ హామీలు ఎక్కువ నా హామీలు ఎక్కువ, ఇట్లా జరుగుతూ ఉంటుంది చర్చ. అవును, మీరు ఒక పార్టీ తరపున నేను 10 రూపాయలు ఇస్తాను, నేను 15 రూపాయలు ఇస్తాను అంటాడు. ఇట్లాంటి డిబేట్ నడిపించి చూస్తాం. దానికి రివర్స్ లో 2024లో అశోక్ అమలు చేయడు, ఇదే నా శ్లోగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం ఇస్తే అప్పుడు అశోక్ గారు ఏం చేస్తాడు, ఏ నోరు మూసుకుని నేను అమలు చేస్తాను అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు బడ్జెట్ చాలదు, అమలు చేయలేడు, ఇది ఆయన చెప్పిన శ్లోగన్. చంద్రబాబు గారు నీకు తెలియదు, నీకు చేత కాదు, నువ్వు చేతులు ఎత్తే నేను సంపద సృష్టిస్తాను నా అనుభవం అని ఆయన మాట్లాడైనాడు. చంద్రబాబు ఈ రెండు ప్రజల మారుమూల అవుతా ఉంది. ఇప్పుడు దానికి ఏ కారణం ఇచ్చి అమలు చేయకపోయినా అప్పుడు జగన్ చెప్పాడు ఇంక చేసిన జరిగిన అంటారు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేశాడని చెప్పడం, క్రెడిబిలిటీ ఉండడం. ఈయన ఎన్నికల్లో అదే ప్రధానంగా చంద్రబాబు అమలు చేయడని చెప్పి చెప్పడం, నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఇది మారుమ్రోగతా ఉంది. సోషల్ మీడియా పెరిగింది కాబట్టి రికార్డుగా మన చేతిలో ఉన్నాయి కాబట్టి. అవును, సో ఖచ్చితంగా ఈ యాక్టివిటీలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు సూపర్ 6, సూపర్ 7 పదే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దానికి విలువ బేరగుతుంది. జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం రీత్యా అమలు చేయకపోయినా, ఏ కారణం రీత్యా అమలు చెప్పినా, సాధ్యాసాధ్యం అమలు చెప్పినా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు ఖచ్చితంగా విలువ పెరుగుతుంది. అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది.